రాష్ట్రంలోన నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కడప నగరంలోన కడప జిల్లా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశముకు ఉద్దేశించి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి విధానాలపైన భవిష్యత్ కార్యాచరణ కోసం ఈరోజు ఈ సమావేశంతో నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యా దీవెన వసతి దీవెన పేరుతో నిబంధనలు పెట్టి విద్యార్థులకు అందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలోన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థుల సంక్షేమం కోసం విద్యా అభివృద్ధి కోసం పాటు పడతామని చెప్పినటువంటి వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ ప్రభుత్వం తూట్లు పడుస్తూ ఉన్నారు. అదేవిధంగా 77 GO తీసుకొచ్చి ఈరోజు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు ఉన్నతమైన చదువు చదవాలా లేదనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలోన ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరం ఉన్నారు. ప్రత్యేక హోదాను మర్చిపోయారు. పార్లమెంట్లోన మా ఎంపీలతో కొట్లాడైనా ప్రత్యేక హోదా సాధిస్తూ ఉన్నారు. కానీ నేటి వరకు ప్రత్యేక హోదా పైన ఈ ప్రభుత్వాలు స్పష్టత లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు యువకులుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక హోదా వస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది, యువతకు మేలు జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల అనేక పరిశ్రమలు దూరం అయ్యాయి. రాష్ట్రము అభివృద్ధికి ఆమాడు దూరంలో నెట్టివేయబడింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా పైన స్పష్టమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలా. ప్రత్యేక హోదా తీసుకురాకపోతే రాష్ట్రంలోన యువత విద్యార్థులంతా కూడా కలిసికట్టుగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తూ ఉద్యమానికి సిద్ధమవుతారు. ఈరోజు చూసుకున్నట్టయితే సంక్షేమ హాస్టల్లోన మౌలిక వసతులు కల్పించకపోవడం దారుణం. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలకి నూతన భవనాలు నిర్మించలేకపోవడం వల్ల హాస్టల్లోన రోజు రోజుకు సంఖ్య తగ్గుతూ ఉంది. సంఖ్య తగ్గడమే కాదు, కమాటీ పోస్టులు వార్డెన్ పోస్టులు విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో నా సంక్షేమ హాస్టలు వసతి గృహాలు వెనకబడిపోయాయి. గతంలోన సంక్షేమ హాస్టల్కు నిధులు విడుదల చేస్తామని చెప్పి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసేవాళ్ళు నేడు పర్యటనలకు పరిశీలనలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి అధికారులు